హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి కళ్యాణ్ దుర్గం ఏరియాకి సంబంధించినటువంటి టమోటా ప్లాంటేషన్ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తున్నానండి అండ్ అలాగే పంట ఎలా ఉంది పంట దిగుబడి ఎలా ఉంది అండ్ చాలామంది రిపీటెడ్ కామెంట్ అక్కడ వైరస్ ఉందా మచ్చ ఉందా క్రాప్స్ ఎలా ఉన్నాయి సో అండ్ సో ఇలాంటి క్వశ్చన్స్ అందరూ కూడా అడుగుతున్నారు సో అందుకనేసి ఈ ఇన్ఫర్మేషన్ వీడియో అయితే చేస్తున్నాను అండ్ పది రోజుల క్రితం అయితే ఒక ఇన్ఫర్మేషన్ వీడియో అయితే చేస్తు అండ్ ఇప్పుడు మళ్ళీ రిపీటెడ్గా సో ఇప్పుడు ఎలా ఉంది క్రాప్స్ అని అడుగుతున్నారు అండ్ ఓకే ఇక విషయానికి వస్తే కనుక అనంతపురం టమాటో మార్కెట్కి వచ్చేసి స్టాకు ఎనిమిది వేల బాక్సుల నుంచి ఈరోజు అయితే పదహారు వేల బాక్సులు వచ్చాయని చెప్పొచ్చు సో హైయెస్ట్ అని చెప్పచ్చు అండి ఈ ఇయర్ అయితే సో స్టాక్ అయితే ఎక్కువగా ఏమీ రాలేదు అంటే లాస్ట్ ఇయర్ ఈ టైంకి రెండు లక్షల నుంచి మూడు లక్షల బాక్సులు వస్తుండే అండి డైలీ కూడా సో ఇప్పుడైతే అంత స్టాక్ లేదు జస్ట్ ఇరవై వేలు కూడా రావడం లేదనమాట అండ్ అతి తొందరలో స్టాక్ వచ్చే అవకాశం అయితే ఉంది అతి భారీ అయితే కాదు లాస్ట్ ఇయర్ అంత అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయడానికే లేదనమాట అంత స్టాక్ లేదు అండ్ ఇప్పుడు అంటే ఈ వీక్లో ప్లాంటేషన్ ఎలా ఉంది అండ్ కొత్త టమాటో తోటలు ఎలా ఉన్నాయి వైరస్ ప్రాబ్లము అండ్ మచ్చ ప్రాబ్లము అండ్ వర్షం ఎఫెక్టు సో ఈ వివరాలన్నీ కూడా మీ అందరికీ తెలియజేసాను అండ్ ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఇప్పుడు ప్రెజెంట్ ప్లాంటేషన్ ఇప్పుడు చేయాలి అనుకుంటే కనుక పైరు దొరకడం లేదండి సో ఒకవేళ పైరు దొరికిన సాహో వచ్చేసి ఒక మొక్క ఒక రూపాయి అంటే వన్ రూపీ పడుతుందండి అండ్ డబల్ ఫోర్ ఎయిట్ సాహిత్ వచ్చేసి ఇలాంటి సీడ్స్ వచ్చేసి డెబ్భై పైసా నుంచి ఎనభై పైసలు వరకు ఒక్కొక్క నర్సరీలో ఒక్కొక్క రకంగా అమౌంట్ అనేది పడుతుంది అనమాట డెబ్భై పైసాలు ఎనభై పైసాలు ఒక్కొక్క మొక్క అలా పడుతుంది అండ్ ఎక్కువగా వచ్చేసి టమోటా పైరు అయితే దొరకడం లేదు సో ఎక్కువగా ఈ టైంలో వచ్చేసి ఇది మిరప సీజన్ అంటండి సో ఫిఫ్టీ డేస్ ఉంటుంది ఆ మిరప నార అనేది అన్ని నర్సరీల్లోనూ ఎనభై శాతం మిరప పెట్టారనమాట నర్సరీల్లో ఫుల్ అయిపోయింది సో ఈ కారణం చేత ఎక్కువగా టమోటా పెడదామన్నా కానీ ప్లేస్ లేని ఒక రీజన్ అనమాట ఈ ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఫార్మర్స్ అన్నవాళ్ళు అంటే కళ్యాణదుర్గం అండ్ అనంతపురం జిల్లాలో ఫార్మర్స్ అన్న వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేశానండి అండ్ ఓకే ఇక వైరస్ ప్రాబ్లము అండ్ మచ్చ ప్రాబ్లం ఉందా అని అడుగుతున్నారు ఇప్పుడు ఫిఫ్టీ డేస్ సిక్స్టీ డేస్ అయినటువంటి తోటలు వచ్చేసి కాపు అంత పెద్దగా లేకపోయినా కానీ కటింగ్ అయితేనేమో నైంటీ డేస్ హండ్రెడ్ డేస్ అయినప్పటికీ కూడా ఒక ఎకరానికి డెబ్బై బాక్సులు ఎనభై బాక్సులు కూడా కటింగ్ పడ్డం లేదండి సో అంత లేట్గా టమోటాలు అనేది వస్తుంది అండ్ కాపు అయితే అంటే దిగుబడి అయితే చాలా అంటే చాలా తక్కువగా ఉంది సో రీజన్ వచ్చేసి అనంతపురం జిల్లాలో అతి భారీ ఎండలు కదండి సో అంటే డెబ్బై రోజులు అరవై రోజులు అయినటువంటి తోటలకు వచ్చేసి ఎండ ఎఫెక్ట్ ఎక్కువగా పడింది అన్నమాట అండ్ ముప్పై రోజులు నలభై రోజులు అయినటువంటి వచ్చేసి చాలా అంటే చాలా వైరస్ ప్రాబ్లం అయితే ఏమాత్రం లేదండి కళ్యాణదుర్గం ఏరియాలో వచ్చేసి ఒక ట్వంటీ పర్సెంట్ వైరస్ ప్రాబ్లం ఉంది అండ్ వైరస్ అంటే కనుక ముడుచుకొని ఉండడం చెట్టు అంతా కూడా ముడత రోగం అనమాట అది తెల్లదోమ వల్ల వస్తుంది అని విన్నాను సో ఇది వచ్చిందంటే కనుక పూత రాదు ఇగురు రాదు చెట్టు గ్రోతింగ్ పెరగదు సో ఇదంతా కూడా ఎఫెక్ట్ అనమాట అండ్ ఇది వచ్చేసి మొన్న టెన్ డేస్ నుంచి ఒక ఫిఫ్టీన్ డేస్ అలా వర్షం వచ్చిందండి సో ఆ టైంలో ఈ ముప్పై రోజులు అండ్ నలభై రోజులు ఉన్నటువంటి తో తోటకి ఎఫెక్ట్ ఇచ్చింది అండ్ మచ్చ ఉందా వచ్చిందా అని చాలామంది అడుగుతున్నారు నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఆ మిడిల్లో అంటే ఒక ఫైవ్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ సెవెన్ పర్సెంట్ అలా వచ్చింటుంది అంతే అతి భారీగా అయితే లేదండి ఒక బ్రహ్మ సముద్రం మండలం అండ్ కుందుర్పి మండలం సో ఈ రెండు మండలాల్లో ఎక్కువగా వర్షం వచ్చింది ఆ ఏరియాస్లో మాత్రమే ఈ మచ్చ ప్రాబ్లం ఉంది అని ఒక కొంతమంది ఫార్మర్స్ అన్న వాళ్ళు చెప్తున్నారు అండ్ ఓకే ఫ్రెండ్స్ ఈ వర్షం ఎఫెక్ట్కి కొంచెం అటాక్ అయిందంటే అతి భారీగా అయితే లేదండి మచ్చ అండ్ వైరస్ ఎఫెక్టు వైరస్ ఎఫెక్ట్ అయితే ముప్పై నుంచి నలభై రోజులు ఉన్నటువంటి టమోటా తోటలకి ఒక ట్వంటీ పర్సెంట్ వైరస్ ఎఫెక్ట్ వచ్చిందనమాట సో అతి భారీగా అయితే లేదు ఇక ఆ తర్వాత మిగతా తోటలు అనే వాటికి వచ్చేసి సేమ్ టు సేమ్ అండి కొంచెం గ్రోతింగ్ తక్కువ ఈల్డింగ్ తక్కువ చాలా అంటే చాలా పెట్టుబడి పెడుతున్నప్పటికీ కూడా ఎటువంటి గ్రోతింగ్ అయితే లేదు సో ఎప్పుడు స్టాక్ ఎక్కువగా వస్తుంది అండ్ ఆగస్ట్లో ఇప్పుడు ఇప్పుడు ఆగస్టు స్టార్ట్ అయింది కదండీ సో రావచ్చా అండ్ లక్షల్లో వస్తుందా సో చాలా పెట్టుతున్నారా సో ఇలాంటి కామెంట్స్ అయితే వస్తున్నాయి అండ్ ఆగస్ట్ కూడా తక్కువగానే వస్తుందండి లక్ష లోపలే బాక్సులే వస్తాయి అండ్ ఆగస్ట్ ఇరవై వరకు సేమ్ టు సేమ్ ఒక ఇరవై ముప్పై వేలు వచ్చినా కానీ గొప్ప అని చెప్పుకోవచ్చు ఆ ఆగస్టు పదహైదు నుంచి ఆ ఇరవై డేట్స్ వస్తాయి కదండీ సో ఆ తర్వాత కొద్దిగా స్టాక్ పెరిగే ఛాన్సెస్ ఉంది సో అప్పుడు పెరిగితే కొంచెం పెరుగుతుంది లక్షల్లో అయితే వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉన్నాయి అండ్ కొత్తగా ప్లాంటేషన్ ఎలా చేస్తున్నారు అని అడుగుతున్నారు సో వాళ్ళకి నా సమాధానం వచ్చేసి అంటే నేను తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చేసి నర్సరీలో టమోటా పైరు దొరకడం అతి కష్టం అయిపోయింది అందులోనూ పెట్టడానికి అంటే టమోటా తోట పెట్టడానికి సో చాలామంది మొక్కజొన్న వేరుశెనగ అండ్ ఆముదము సో వగైరా పంటలు ఇతర పంటలు వేశారనమాట సో ఆ పంట మిడిల్లోనే డ్రాప్ అయ్యి టమోటా పెట్టే అవకాశం చాలా తక్కువ కాబట్టి సో చాలా వరకు వేరే పంటలు ఉన్నాయి ఆ మిగిలిన ప్లేసెస్లో ఒక ఎకరం రెండు ఎకరాలు ఎంత ఉన్నప్పటికీ కూడా సో ఆ ప్లేసుల్లో వచ్చేసి టమోటా అనేది ప్లాంటేషన్ జరుగుతూ ఉంది అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకొక విషయం చెప్పాలండి అండ్ ఈ వైరస్ ప్రాబ్లము అండ్ ఈ మచ్చ ప్రాబ్లము కొన్ని విలేజెస్లో మాత్రమేనండి అన్ని ప్లేస్ అంటే అనంతపురం జిల్లా మొత్తం అని అయితే చెప్పడానికి లేదు ఎందుకంటే కొన్ని ఏరియాస్లో వర్షం అస్సలు లేదనమాట ఆ టెన్ డేస్ పడలేదు అంటే జస్ట్ క్లౌడీగా ఉన్నింది కానీ వర్షం ఎఫెక్ట్ అయితే ఏ ఎక్కువగా లేదనమాట కొన్ని ప్లేసెస్లోనే వర్షం ఎఫెక్ట్ ఎక్కువగా ఉన్నింది సో అది కూడా ఒక రీజన్ ఉంటుంది అంటే ఎక్కువగా స్టాక్ వచ్చే అవకాశం అనమాట అండ్ ఆగస్టులో ఎప్పు ప్పుడు అంటే స్టాక్ ఎంత రావచ్చు ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో లక్ష బాక్సులు వస్తుందా రెండు లక్షలా లాస్ట్ ఇయర్ లాగా చాలామంది అడుగుతున్నారు సో నేను ఎక్స్పెక్ట్ చేసేదైతే కనుక నాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది జస్ట్ నా ఎక్స్పెక్టేషన్ అండి ఆగస్ట్లో వచ్చేసి ఒక లక్ష బాక్సులు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని నేను అనుకుంటున్నాను బట్ ఏం జరుగుతుందంటే ఇప్పుడు వచ్చేసి తొంభై రోజులు కాదు కదా వంద రోజులు అయినప్పటికీ కూడా కటింగ్ అనేది అంటే ఒక ఎగ్జాంపుల్కి చెప్తున్నాను ఒక తోటకి వెళ్తే కనుక ఆ ఫార్మర్ అన్న చాలా ఏళ్ళ నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి సో ఈరోజు నేను నా టమోటా వచ్చేసి వంద బాక్సులు కటింగ్ పడుతుంది అనుకున్నప్పటికీ కూడా బాక్స్ బట్ అంటే తోట అంతా కటింగ్ అయిపోయినాక చూసుకుంటే కనుక ముప్పై బాక్సులు కూడా కటింగ్ పడడం లేదు అంటే తోట కాయలు అనేది తెగడం లేదు సో అలా జరుగుతుందనమాట అలా జరిగితే కనుక అన్ని చోట్ల అలానే జరి అనుకోండి సో లక్ష లోపల కొంచెం ఎక్స్పెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి అండ్ ఇంకొకటి చెప్పాలంటే కనుక సెప్టెంబర్లో సో ఇంకా కొంచెం స్టాక్ పెరిగే అవకాశం చాలా ఉంది ఎందుకంటే నలభై రోజులు ముప్పై రోజులు ఈ ధరలు పెరిగినప్పటి నుంచినే పెట్టినటువంటి ప్లాంటేషన్ వచ్చేసి సెప్టెంబర్కి ఎక్కువగా వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయన్నమాట సో ఈ వర్షం ఎఫెక్టు ఇంకా ఏమైనా పడి ఏమైనా జరిగితే అంటే వర్షాల ప్రభావం ఏమైనా ఉంటే గనక సో ఈ వైరస్ అన్నమాట అనేసి అండ్ మచ్చలు అనేసి ఇలాంటి ఎఫెక్ట్ ఏమైనా పడకపోతే గనక కొంచెం ఇంకా స్టాక్ రెండు లక్షల వరకు రీచ్ అయ్యే అవకాశాలు చాలా అంటే చాలా ఉంది బట్ మిడిల్లో వర్షం ఎఫెక్టు ఇలాంటివి ఏమైనా పడితే కనుక అలా ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు ఏమైనా జరగచ్చు కదా ఏ టయానికి ఏం జరుగుతుందో చెప్పలేమనేసి చెప్తున్నాను సో మీకైతే ఈ ఇన్ఫర్మేషన్ అంతా యూజ్ అయింది అండ్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ప్లీజ్ కామెంట్స్ ద్వారా తెలియచేయండి అండ్ మీ టోటల్ ఇన్ఫర్మేషన్స్ ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నటువంటి హలో అనంతపూర్ వాట్సాప్ నెంబర్కి షేర్ చేయండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ